మహాత్ములు వాళ్ళకి అవసరం లేకపోయినా దివ్యక్షేత్రాలకు వెళ్తారు, ఎందుకంటే దివ్యత్వం ఉంది కనుక. ఇది గుర్తుపెట్టుకోండి. మన తపస్సు అక్కడ ధారపోస్తారు, ఆ ధారపోసిన తపస్సు మనకు పనికొస్తుంది. అది మన తపస్సు మన కోసం, మహాత్ములు తపస్సు మనందరి కోసం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అలా తపస్సు చేస్తారు, ఆ తపస్సు పొలం అక్కడ ధారపోస్తారు. అలాగే దివ్య భూమికలు. అందుకే శంకర భగవత్పాదుల వారు ఈ స్థూల భక్తిని బాగా పదిలపరుచుకున్న తర్వాత సూక్ష్మభక్తిలోకి ప్రవేశిస్తారు. చాలా చక్కటి మాట చెప్పాడు. ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కనుక ఈ స్థూల భక్తిలో మనకు బాగా పట్టవలసింది ఏంటంటే శరణాగతి అండి. ఈ శరణాగతి అనేది దీని అంతటికి తాత్పర్యం. శరణాగతి అంత తేలిక అంటాం కానీ శరణాగతి భగవంతుని శరణు వేడితే చాలు. నేను ఆయనే శరణు వేడేనండి, నాకు ఏ కష్టం పోవాలన్నా ఆయనే. అలా కాదు, ఇక్కడ అసలు కష్టమో సుఖమో లేదు, ఆయన్నే పట్టుకోడంట. అది ఇది శరణాగతి అనే దానికి చాలా గొప్ప మాట. ఆ శరణ వేడితే కనుక మోక్షం లేదని ఉపనిషత్ శాస్త్రం చెప్తాను. మందాక ఎందుకు అసలు కృష్ణ పరమాత్మ గీతలో నన్ను శరణ వేడితే కనుక మోక్షం పొందలేవని గట్టిగా చెప్పాడు. దైవీయేషా గుణమయ్యి మమ మాయా దురత్యయ, నువ్వు నీ అహంకారంతో మాయను దాటుదామని ప్రయత్నిస్తే అది మరింత బిగుస్తూ ఉంటుంది. చాలా కష్టం అది. కొన్ని చిక్కుముళ్ళు విప్పడానికి మనం ప్రయత్నిస్తే అది మరో ముడి పడుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. అలాగే మాయను దాటడం మహాకష్టం అని మొదటి వాక్యంలో భయపెట్టేశాడండి మనల్ని. ఏమని? మమ మాయా దురత్యయ, దాటలేవని. కానీ రెండో వాక్యాలు వెంటనే అభయమిస్తాడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే, నన్ను ఎవడు శరణు వేడతాడు, ప్రపత్తి అక్కడొచ్చింది, వాడు ఈ మాయను దాటిపోతాడు. ఇది పట్టుకున్నారు మనకి భగవద్ రామానుజుల వారు. ప్రపత్తి మార్గాన్ని గట్టిగా పదిలిపరి చూపించారు. కనుకనే ఉపనిషత్తు భక్తి మార్గాన్ని, ప్రపత్తి మార్గాన్ని చాలా చోట్ల చెప్పింది. మీరు గమనించండి, సగుణ బ్రహ్మోపాసన కూడా ఉపనిషత్తుల్లో కనబడుతుంది. కైవల్య ఉపనిషత్తులో అయితే ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచన నీలకంఠం ప్రశాంతం సగుణ వర్ణాలు కనిపిస్తాయి. అదేవిధంగా మరో ఉపనిషత్తులు ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే, మోక్షకాంక్ష కలిగి నేను శరణ వేడుతున్నానండి. అంటే మోక్షానికి శరణాగతి ప్రధానం ఉపనిషత్తే చెప్పింది కదా, ఎక్కడి నుంచో తేక్కలేదు. మరో ఉపనిషత్తులో చెప్తాడు ఎస్య దేవే పరాభక్తి, ఎస్య దేవే తథాగురు అన్నాడు. ఇక్కడ దేవుని యందు పరాభక్తి కలిగిన వాడు, అదేవిధంగా దేవుని యందు ఎంత భక్తి ఉందో గురువు యందు అంత భక్తి కలిగినటువంటి వాడు, వాడు మాత్రమే వేదాంత విద్యకు అర్హుడు అని ఒక మాట గట్టిగా చెప్పాడు ఇక్కడ. కనుక దైవభక్తి గురుభక్తిని అవహేళన చేసేవాడికి వేదాంతం రాదు అని గట్టిగా చెప్పాడు కదా. కనుక భక్తికి శరణాగతికి వేదంలో ఎంత స్థానం ఉంది, ఉపనిషత్తుల్లో ఎంత స్థానం ఉందో కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బాగా చదువుకున్న మేధావులు ఉన్నారు. కేవలం కాలక్షేపం వాళ్ళ కంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పరిశోధించిన వాళ్ళు ఉన్నారు. పైగా పాశ్చాత్యులు మన మీద చేసిన మంచి పరిశోధనలు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలిసి తెలియక చేసినవి చేసి ఇదేనా మన ధర్మం అని భ్రాంతిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వేదంలో భక్తి గురించి లేదంటాడు ఎవడు, ఏం చదివాడని వీడు. అది కూడా ఖండించడం కోసమే. వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడ భక్తి గురించి ఉందో చెప్పడం కోసం. భక్తి వైభవం కదా, వేదాలు మొదలుకుని వాగ్గేయకారుల వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా చెప్పారో చెప్పడం బాధ్యత తీసుకున్నాం. ఋషులు ఇచ్చిన వాక్కులు వేదంలో ఎస్యతే స్వాదు సఖ్యం స్వాద్వీ ప్రణీతి ఋగ్వేదంలో మంత్రం ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? స్వామి నీతో సఖ్యం చాలా తీయనిది, నీకు చేసే నమస్కారం మరీ తీయనిది అన్నాడు. ఎంత అందమైన మాట అండి. ఒక ప్రేమికుడు ప్రేమిస్తోనో ప్రేసి ప్రేమికుడితోనో అన్నట్లేదు ఈ మాట. మొదటి రోజు చెప్పుకున్న ప్రేమ ఎంత అందమైన మాట. స్వాదు, స్వాదు అంటే చాలా తీయనిది, మధురమైనది. నీతో సఖ్యం చాలా మధురం. సఖ్యం అంటే అది భగవంతుడు నావాడు అనుకోవడం సఖ్యం అండి. మళ్ళీ సఖ్యాసక్తి వచ్చింది, నావాడు. స్నేహితుడు అనగానే స్నేహితుడు కొన్ని లక్షణాలు ఉన్నాయి. పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యాన్ని గూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపత్సు చైవ నజహాతి దదాతి కామాన్, సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అంటున్నాడు భర్తృహరి. సన్మిత్రుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. మిత్రుడు భగవంతుడు అనుకో, నన్ను ఎవడైతే స్నేహితుడు అనుకుంటాడో వాడు ఎప్పుడు శాంతిగా ఉంటాడు అన్నాడు భగవంతుడు. ఒకటే మాట, ఎంత చక్కటి మాట. మరి అశాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన స్నేహితుడిగా అనుకోకపోవడం వల్ల వచ్చింది. అంతేగాని ఆయన స్నేహితుడిగా చేసుకోకపోవడం వల్ల కాదు, రెండుకి చిన్న తేడా ఉంది. ఆయన ఎప్పుడు స్నేహితుడే, నువ్వు అనుకుంటే తెలుస్తుంది అది ఇక్కడ. అందుకే సుహృద సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృత్యతి. నేను స్నేహితుడిని ఎవడు తెలుసుకుంటాడు వాడు శాంతి పొందుతాడు, తెలుసుకోలేని వాడు అశాంతి పొందుతాడు. జ్ఞాత్వామాం, జ్ఞాత్వామాం అన్నాడు. అంతేగాని స్నేహితుడిగా చేసుకున్నవాడనలే, నేను ఎప్పుడు స్నేహితుడినే అంత మాట. కనుక ఆయన సఖ్యం చేసుకోవాలట, సఖ్యం. ఆయన మించిన సఖుడు లేడండి. సఖుడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అది చెప్పాడు. మొట్టమొదటి పాపాన్ నివారయతి, నిన్ను పాపం చేయకుండా కాపాడతాడు స్నేహితుడనే వాడు. ఇంతే. అందుకని ఏమంటే ఏమనుకుంటాడో, సరే వీడి పాపానికి మనం చప్పట్లు కొడదాం అనకూడదు స్నేహితుడైన వాడు. పాపాన్ నివారయతి, యోజయతే హితాయ, ఏది హితమోదో అంత కలపాలి.
గుహ్యాన్ని గూహతి. వీడు ఏమైనా తప్పుడు చేసి ఉండొచ్చు కానీ అవి వీళ్ళలో ఉంచుకోవాలి, బయట ప్రకటించకూడదు. వాడేమైనా ఒప్పులు చేశాడనుకోండి వాడికి పబ్లిసిటీ ఇవ్వచ్చు, వాడు చెడు గురించి చెప్పకూడదు. నా స్నేహితుడే కానీ వాళ్ళలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయండి అని వ్యాప్తి చేయకూడదు. నీ స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఇది ఆ స్నేహితుడి దగ్గర ఉంటే పరమేశ్వరుడి దగ్గర. ఒక భక్తుడు అంటాడు, స్వామి నువ్వు ఎలాంటి వాడు అంటే క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అంత పుట్టింది విషం. ఎంత పుట్టిందండి? మహావిషం. అంత విషాన్ని ఇంత చేసి గొంతులో పొల దిగమింగుకున్నావు కనబడకుండా బయట పెట్టకుండా. అదే క్షీరసాగర మథనం నుంచి ఇంతే పుట్టింది చంద్రలేఖ, దాన్ని తీసి నెత్తిమీద పెట్టుకున్నా. అది దానికేమో షో, దీనికేమో లోపలు దాచేశావు. ఏమిటయ్యా అంటే అలాగే భక్తుడు చేసిన పాపాలన్నీ తీసి దిగమింగుతావు, భక్తుడు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే దానికి షో ఇస్తావు నువ్వు అన్నాడు. అది స్నేహితుడండి. అంత దగ్గర చెప్పాడు, అది స్వామి యొక్క కారుణ్యం అలా ఉంటుంది. నిన్ను చెడనివ్వడు భగవంతుడు మిత్రుడు అనుకుంటే చెడనివ్వడు ఆయన అంటే అసలు నీకు పాప బుద్ధి పుట్టనివ్వడు. పొరపాటు పాప బుద్ధి పుట్టి పాపం చేసేద్దామంటే ఆ టైంలో చెయ్యనివ్వడు, ఏదో ప్రేరేపిస్తుంది వెనక్కి తిప్పుతాడు. సాధకులకి నిత్య జీవితం మీద అనుభవం వస్తుంది చూడండి, చెయ్యనివ్వడు, పక్కన ఉంటాడు ఆయన. అందుకు భగవంతుడు మిత్రుడు అనుకుంటే ఇంత. అందుకే వేదం ఎంత చక్కగా చెప్పింది, నీతో సఖ్యం చాలా స్వాదువు, నీకు చేసే ప్రణీతి నమస్కారం ఇది స్వాదువు, నిన్ను శరణ వేడడం చాలా తీయని ధర్మం అయ్యా. కనుక శరణాగత ధర్మం తీయని ధర్మం అది. అందుకే ఇంకో చోట ఋగ్వేదంలో మంత్రం, త్వం అస్మాకం తవస్మసి, త్వం అస్మాకం తవస్మసి అంటే నువ్వు నావాడవు నేను నీవాడను. ఎంత అందమైన భావం అండి, ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు భక్తి అంటే అర్థం, భక్తం అంటే బాగంట, భక్తి అంటే మనల్ని డివైడ్ చేసి ఇచ్చాడంట. ఏమని, నేను నీవాడను అని. మన ప్రపంచంలో చూడండి, వచ్చిన ప్రతిదీ డివైడ్ చేస్తాం. అన్నం వండేటప్పుడు కూడా మా ఆయనకి ఎంత మా అబ్బాయికి ఎంత అని ప్రతిదీ విభజిస్తాం. కానీ మన మనస్సును విభజిస్తున్నాం, లోకం కోసం కొంత, ఇంటి కోసం కొంత, ఇంట్లో మనవడి కోసం కొంత, మనవరాల కోసం కొంత, ఇలా మన మనస్సును కొంత కొంత చేసి ప్రపంచం వైపు ముక్కలు చేసి పారేశాం. కానీ ఈ మనసంతా ఒక్కడు చేసి భగవంతుడి పాదాలకి ఇవ్వలేదు, అది వచ్చింది బాధ. మరి వీళ్ళకి ఇస్తే ఏమిటి, ఆయనకి ఇస్తే ఏమిటి అంటే అన్నమాచార్య గొప్ప మాట చెప్పాడు, వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు అన్నాడు. ఇక్కడ సముద్రం మీద కురిసిన వాన ఎంతో, లోకం మీద కురిసిన ప్రేమ అంత అన్నాడు. రెండిటికి వేస్తే అడవుల వెన్నెల లారడి బ్రతుకులు తడితాకుల పరితాపములు, అడవుల వెన్నెల లారడి బ్రతుకులు. ఇంత చక్కటి మాట అండి. నిన్న అన్నమయ్య ఉపమానాలు, ఆయన సామెతలు ఎలా ఉంటాయో నిన్న మనం ఏమి నవ్వించాడు గుర్తున్నాయి కదా ఒక్కొక్కటి. అంత చక్కగా చెప్పాడు, అడవుల వెన్నెల లారడి బ్రతుకులు తడితాపుకుల పరితాపములు, వడలు సగిన హరిని వల్లక. ఎంత చక్కటి మాట, వడలు ఒసగిన హరిని వల్లక తిరిగి బతుకులన్నీ ఇవి అని చెప్పాడు. ఎవిచ్చే ఎవడిచ్చాడు, ఏ మిత్రుడు ఇచ్చాడు నీకు ఇవన్నీ, ఏ మిత్రుడు ఇవ్వగలడు ఇవన్నీ ఆలోచించుకోండి. ఆ ఇచ్చిన మిత్రుడు మర్చిపోతావా నువ్వు? అంత అది మిత్రత్వం. అందుకే స్వామి మిత్రత్వంలో తమస్మాకం ఎంత ప్రేమ అండి. అందుకని దేవతలు ఏదో ఇస్తాడని పూజించడమా, ఈ ప్రేమ ఇదే. అన్నమయ్య ఒక్క మాటలో చెప్తాడు, నీవు నా సొమ్మవు నేను నీ సొమ్మును అన్నాడు. ఇక్కడ రామదాసుని అడిగితే రాముని వారము మాకేమి విచారము అన్నాడు. కనుక మాకు ముద్రబిళ్ళుంది చెప్తున్నాడు త్యాగరాజస్వామి వారు, రామభక్తుడనే ముద్రబిళ్ళయు రామనామం అనే వరఖడ్గము రోమాంచమనే ఘనకంచుకం. యూనిఫార్మ్ ఇవ్వయ్యా, బంట్లో పడి ఉంటాను, బంటుకో యూనిఫార్మ్ ఇవ్వాలి లేకపోతే కష్టం. నాకు యూనిఫార్మ్ ఇవ్వు, నిన్ను తలంచుకోగానే ఒళ్ళు పులకిస్తుంది అదే చొక్కా. కంచుకం రోమాంచమనే ఘన కంచుకం, రామభక్తుడనే ముద్రబిళ్ళ, రామనామం అనే వర ఖడ్గము, ఈ మూడు పట్టు కూర్చుని బంటు రీతి కొలువు. ఈ బంటు ఊరికను కూర్చుని బంటు కాదు, శత్రువులు కొడతట. ఎవడా శత్రువులు? రాముడి మీదకి వచ్చే శత్రువులు కాదు, మన మీదకి వచ్చే శత్రువులు. తుంట వింటివాని మొదలైన మదాదుల కొట్టి నేల కోలజేయు వీర బంటు రీతి కొలువు. తుంట వింటివాడు అంటే కాముడండి, మరెవడో కాడు. వీళ్ళందరినీ కొట్టగలిగి బంటు అవుతాడు వాడు యూనిఫారం కానీ కట్టుకుంటే. అందుకు ఇక్కడ ఆ ప్రేమ అంత గొప్పది.